ఆంధ్రప్రదేశ్లో ఆగస్ట్ ఒకటో తేదీ నుంచి ఈ పెన్షన్ల జాతర జరగబోతోంది అనేది ఎందుకంటే ప్రతీ నెల ఇచ్చేదే కదా కొత్తగా ఆగస్ట్ ఒకటి నుంచి ఏముంది అనే అనుమానం రావచ్చు ఇక్కడే ఉంది లెక్క గతంతో పోలిస్తే అదనపు పింఛన్లు భారీగా ప్రభుత్వ వ్యయం చేస్తోంది పింఛన్ల కోసం ఆ లెక్కలు కూడా ఒకసారి చూద్దాం ఆగస్టు ఒకటిన అనగా రేపే రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు అరవై ఒక్క లక్షలకు పైగా లబ్ధిదారులు వాలంటీర్ల ద్వారా నేరుగా పింఛన్ అందుకోబోతున్నారు ప్రధానంగా ఇక్కడ బ్రాహ్మణ కార్పొరేషన్కు సంబంధించి ఇచ్చే పెన్షన్ మొత్తాన్ని కూడా ఇప్పుడు ప్రభుత్వం పెంచింది అనేది ఒక శుభవార్త ఎందుకంటే ఈ వైఎస్ఆర్ పెన్షన్ కానుక ఏదైతే ఉందో ఆగస్టు ఒకటో తేదీన ఏపీ వ్యాప్తంగా మొత్తం లబ్ధిదారుల చేతికే అందించేందుకు కూడా ఇప్పుడు ప్రభుత్వం సిద్ధమైంది ఒకే రోజు ఆగస్టు ఒకటో తేదీన అరవై ఒకటి పాయింట్ ఇరవై ఎనిమిది లక్షల మంది పెన్షనర్లు ఈ పింఛన్ అందుకోపోతున్నారు వాలంటీర్లు నేరుగా ఇంటి వద్దకే వెళ్ళి వాళ్ళ చేతికే సొమ్ము అందించబోతున్నారు ఈ మేరకు మొత్తం రెండు లక్షల అరవై ఎనిమిది వేల మంది వాలంటీర్లు ఈ పింఛన్ సొమ్మును పంపిణీ చేయబోతున్నారు పింఛన్ కోసం ప్రభుత్వం ఇప్పటికే దాదాపుగా పద్నాలుగు వందల డెబ్బై తొమ్మిది కోట్ల రూపాయలను ఆల్రెడీ విడుదల చేసింది జూలై నెలకు సంబంధించిన పింఛన్ను ఆగస్టు ఒకటో తేదీన అందించేందుకు అధికారులు ఆల్రెడీ చర్యలు తీసుకున్నారు అంటే జూలై సంబంధించిన పింఛన్ ఆగస్టు ఒకటో తేదీని ఇస్తారన్నమాట గ్రామ అలాగే వార్డు సచివాలయ కార్యదర్శులు ఖాతాలకు ఇప్పటికే ఈ పెన్షన్ సొమ్ము జమ అయిపోయింది గత గత నెల పెన్షన్ ఏదైతే ఉందో గతంలో పెన్షన్ కోసం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ వృద్ధులు వితంతువులు వీళ్ళందరూ దివ్యాంగులు పడిగాపులు కాసేవారు లైన్లో కూర్చునేవారు చాలామంది గతంలో లాస్ట్ టైం ఎలక్షన్కి ప్రచారానికి వెళ్ళినప్పుడు చూస్తే బ్యాంకుల ముందు ఇలా క్యూలు కట్టేవారు ఎంఆర్ఆర్ ఏంటి అని చూస్తే వాళ్ళందరూ పింఛన్ డబ్బులు కోసం అనేవారు పాపం బ్యాంకు పది గంటలు తీస్తారంటే ఎనిమిదిన్నరకే క్యూలో కూర్చునేవారు అక్కడ రకరకాలుగా అంటే మళ్ళీ లేట్ అయితే క్యూ పెరిగిపోద్ది ఎండలో నిలబడాలని జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఆ తిప్పలన్నీ తప్పిని హ్యాపీగా వాలంటీర్ ఇంటికి వచ్చి తలుపు కొట్టి ఆ డబ్బులు చేతిలో పెట్టి ముద్ర వేయించుకుని మరీ వెళ్తున్నారు నిజంగా అద్భుతం అనమాట జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం ఇప్పుడు ఇక్కడ నుంచి అయితే ఇదే టైంలో కరోనా వైరస్ వ్యాప్తి పెరిగిపోతున్న నేపథ్యంలో నెల నెలా తీసుకుని పెన్షనర్లు ఈ బయోమెట్రిక్ బదులు జియో ట్యాగింగ్తో కూడిన ఫోటో తీసుకొని పెన్షన్ అందిస్తున్నారు ఎందుకంటే ఇంకా బయోమెట్రిక్ వేయక్కర్లేదు జియో ట్యాగింగ్తో వాళ్ళ ఫోటో తీసుకుంటే అని ఇమీడియట్గా ఉన్న చోటే పెన్షన్ ఇచ్చిన వెంటనే తీసుకొని పిన్షన్ వాళ్ళు చేతిలో పెడతారనమాట రాష్ట్రవ్యాప్తంగా మొత్తం ఆరు వేల ఏడు వందల ముప్పై నాలుగు మంది పెన్షనర్లు ఇప్పుడు పోర్టబిలిటీ ద్వారా కూడా పెన్షన్ తీసుకుంటున్నారు అలాగే పద్నాలుగు వందల యాభై ఎనిమిది మందికి సంబంధించిన పద్నాలుగు వందల యాభై ఎనిమిది మందికి సంబంధించి ఈ లాక్డౌన్తో ఇతర ప్రాంతాల్లో చాలామంది ఉండిపోయారు కాబట్టి ఈ నెలకు సంబంధించిన పెన్షన్ హోల్డ్లో ఉంచి వాళ్ళు వచ్చిన తర్వాత తిరిగి ఇవ్వాలి అనేది కూడా జగన్మోహన్ రెడ్డి గారు కొత్త సూచన చేశారు వాలంటీర్లకి అలాగే అధికారులకు కూడా అంటే మొత్తం పద్నాలుగు వేల తొమ్మిది వందల అరవై ఏడు మంది ఇతర జిల్లాలకు పెన్షన్ బదిలీలు ఆల్రెడీ వాళ్ళు బదిలీ అప్లికేషన్ పెట్టుకున్నారు మరో ముప్పై వేల నలభై నాలుగు మంది ఒకే జిల్లాలో ఉంటూ ఇతర గ్రామాల్లో తాము ఉంటున్న చోటుకి పెన్షన్ బదిలీ చేయాలి అని చెప్పి కూడా అధికారులు కోరడం అలాగే వివిధ కారణాల వల్ల గత ఆరు నెలల నుంచి పెన్షన్ తీసుకోలేని లక్షన్నర పైకి పైగా మంది ఉన్న లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ బకాయిలు కూడా ఈ నెలలో అందజేస్తున్నారు ఎందుకంటే ఈ లాక్డౌన్ కారణంగా ఇతర ప్రాంతాల్లో చిక్కుకుపోయిన వాళ్ళు ఎవరైతే ఉంటారో ఇతర రాష్ట్రాల్లో ఆరు నెలలుగా ఆ బకాయిలన్నీ కూడా ఇప్పుడు ఆగస్ట్ ఒకటో తేదీని వాళ్ళందరికీ క్లియర్ చేసామని చెప్పి కూడా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది మొత్తంగా దీంతో పాటు కొత్తగా ఇప్పుడు మంజూరైన పింఛన్లు ఏవైతే ఉన్నాయో రెండు లక్షల ఇరవై వేల ఐదు వందల ఎనభై ఎనిమిది మందికి కొత్తగా మంజూరైంది పింఛన్లు వాళ్ళందరికీ కూడా ఆగస్టు ఒకటో తేదీ నుంచి పంపిణీ చేయబోతున్నారు కొత్తగా మంజూరు చేసిన పెన్షన్లకు యాభై ఒక్క కోట్ల అరవై ఏడు లక్షల రూపాయలు విడుదల చేసింది రాష్ట్ర ప్రభుత్వం జూలై నెలలో దరఖాస్తు చేసుకున్న వారిలో అర్హులను గుర్తించి వారికి దరఖాస్తు చేసుకున్న పది రోజుల్లోనే ఈ పెన్షన్ మంజూరు కార్డులను కూడా అందజేయబోతున్నారు రేపటి నుంచి మొత్తం మీద ఒక పక్క ఈ బ్రాహ్మణ కార్పొరేషన్ ద్వారా నెలకు రెండు వేలు ఇస్తున్న పెన్షన్లు కూడా వైఎస్ఆర్ పెన్షన్ కాను కిందకు తెచ్చేశారు నెలకి రెండు వేల రెండు వందల యాభై రూపాయలు చెల్లిస్తున్నారు వాళ్ళకు కూడా అలాగే గతంలో కల్చరల్ డిపార్ట్మెంట్ నుంచి కూడా కళాకారులకు అందించే పెన్షన్ ఏదైతే ఉందో వైఎస్ఆర్ పెన్షన్ కాను కిందకి తీసుకొచ్చేసారు దాన్ని కూడా వాలంటీర్ల ద్వారానే ఇక ఇక్కడ నుంచి అధికారులకు అందించబోతున్నారు మొత్తం మీద పెన్షన్లకు సంబంధించి మొత్తం సర్వం సిద్ధమైపోయింది ఆగస్ట్ ఒకటో తేదీన అన్ని రకాల పెన్షన్లు ఇప్పుడు ప్రజలు అందుకోబోతున్నారు బకాయిలు ఉన్న పెన్షన్లు ఇప్పటి వరకు ఆరు నెలలు తీసుకోలేని పెన్షన్లు ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళకి అలాగే బయోమెట్రిక్ తీసేసి జియో ట్యాగింగ్ ద్వారా ఇవ్వడం సమూల మార్పులు అయితే తీసుకొచ్చేసారు ఈ పెన్షన్ విధానానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా ఇది అతిపెద్ద శుభవార్త అని చెప్పాలి పెన్షన్దారులందరికీ కూడా ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి